మెదక్ జిల్లా కొల్చర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ హాజరయ్యారు. మండలంలోని పలు గ్రామాలలో 3 సంవత్సరాల పాటు నిర్వహించిన ఉపాధి హామీ పనులు వాటి నాణ్యతపై ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు తెలిపారు. ఉపాధి హామీ కార్యక్రమంలో ఎలాంటి అవినీతి జరగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా ప్రజా దర్బార్లో ప్రజల ముందు ఉంచినట్టు డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కుల్చర మండలం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక జరుగుతుంది. ఈ సమావేశానికి స్థానిక ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు మరియు అందరూ హాజరైనారు. అదేవిధంగా మా డీఈఓ గారు, అడిషనల్ డిఆర్డీఓ గారు, మరి మా ఉపాధి హామీ సిబ్బంది మరియు పంచాయతీ సెక్రటరీలు, సుప్రీం కోర్టు టీం అంతా పాల్గొన్నారు. ముఖ్యంగా సోషలైట్ అనేది సామాజిక తనిఖీ గత 3 సంవత్సరాలుగా ఈ మండలంలో అన్ని గ్రామాల్లో జరిగినటువంటి మొత్తం పనుల యొక్క తనిఖీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఉపాధి హామీ పనులు, వాటి యొక్క నాణ్యత